అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థపై రాఘవ రెడ్డి మూవీ వాళ్ళ శివ కంఠమనేని గారి హీరోగా రాసి నందిత శ్వేత ప్రధాన పాత్రలో యాక్షన్ థ్రిల్లర్ రాఘవ రెడ్డి. ఇందాక ట్రైలర్ చూడగానే నాకేమనిపించిందంటే మసాలాలన్నీ గట్టిగా వేసి తయారైనటువంటి హైదరాబాద్ బిర్యానీ లాగా అనిపించింది నాకైతే. చలికాలం అందులో ఈ చలికాలంలో అంత మసాలా ఉన్నటువంటి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే కూడా అలాగే ఉంటుందనేది నాకు నా భావన కలిగింది. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మామూలుగా ట్రైలర్ చూస్తే మనకు కథ అర్థం కాదు, కానీ ఈ ట్రైలర్లో చూస్తేనే కథ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది కూడా మనకు అర్థమైంది. హీరో గారు అయితే ఇంతకు ముందు సినిమాల్లో కూడా చాలా గ్లామర్గా ఉన్నారు, ఇందులో చాలా బాగున్నారు, మంచి క్యారెక్టరు. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారిని చూస్తే హిందీలో ఆయన ఏజ్డ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు, మిడిల్ ఏజ్డ్ క్యారెక్టర్, ఏజ్డ్ క్యారెక్టర్ లాగా మెయిన్ ఆయన ఇది కాదు. అలాగే శివ గారికి కూడా అలాంటి అవకాశం ఉంది. ఈ సినిమాతో చాలా బాగా మంచి పేరు వస్తుంది. మరి మొన్న చేసిన మధురపూడికి రామా అనే నేను అనేది కూడా బాగా సక్సెస్ అయింది. రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా తెలుగు నుంచి 3 సెక్టర్లు ఆ 3లో 1 చిత్రం అది చూసిన రోజునే చెప్పే సినిమా చాలా బాగా తీశారండి, బాగుంది అని చెప్పి. డెఫినెట్గా అక్కడ రాజస్థాన్లో తీసి ఆ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ పిక్చర్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా బలిగారికి మీకు కూడా చెప్తున్నాను. మేమందరం కూడా రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన వాళ్ళం మేమందరం కూడా. ఇప్పుడే అంటున్నా రియల్ ఎస్టేట్లో మొదట నేను వచ్చాను, ఇప్పుడు అందరూ కూడా వస్తున్నారు. శివగారు వచ్చారు, మరి వెంకటేశ్వరరావు గారు వచ్చారు, అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వస్తున్నాం. ఎందుకంటే రైల్ ఎస్టేట్ నుంచే వాళ్ళు ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు మార్కెట్లో ఉన్నారు, లేకపోతే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఇది ఈ సినిమా శివగారుది ఇంతకు ముందు చేసిన సినిమాలన్నింటిలోకి కూడా హై బడ్జెట్తో తీశారు. ఇది చాలా వాల్యూస్ ఉన్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా పెట్టారు. డెఫినెట్గా ఈ సినిమా బెస్ట్ సినిమా అవుద్ది, మంచి కమర్షియల్ హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నటించిన నటీనటులకి సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.